అందుకే నమస్కారం. అయితే ఈరోజు నేను చెప్పే టాపిక్ మీకు చాలా యూజ్ అవుతుందమ్మా, కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో కంప్లీట్గా చూడండి, మీకంటూ ఒక ఐడియా అవేర్నెస్ అనేది వస్తాను. అంతేకాదు ఇప్పటి వరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంతేకాదమ్మా, నేను ఫర్దర్గా చాలా అంటే ప్రతి సబ్జెక్ట్లోని మోస్ట్ ఐఎంపి క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అంతేకాదు ఇప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు ఇంపార్టెంట్ అమ్మా, మీకు పబ్లిక్లో కంపల్సరీ యూజ్ అవుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే 2A అనే అంటే మ్యాథమెటిక్స్లోని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 2A అనే సబ్జెక్ట్లోని ఈ ఇయర్ 100% సిలబస్ కదమ్మా, ఈ 100% సిలబస్లోని మనకి లాస్ట్ ఇయర్ లేదమ్మా, అదే ఆ చాప్టర్ బైనోమియల్ థియరం. ఈ బైనోమియల్ థియరంలోని మనకి పబ్లిక్లోని 2 7s అనేవి వస్తాయి. ఇవి టోటల్గా ఒక 6 IMP క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటనేది నేను మీకు ఇప్పుడు చెప్తానమ్మా. అంతేకాదు నా ఫర్దర్ వీడియోస్లో కూడా ప్రతి చాప్టర్కి సంబంధించి మోస్ట్ IMP క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తాను. అది 1A అవ్వచ్చు, 1B అవ్వచ్చు, 2A అవ్వచ్చు, 2B అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, అన్నీ కూడా మీకు యూజ్ అయ్యేలాగా నేను చేస్తాను, ఓకేనా. అయితే మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ అంటే ఈ 2 7s వస్తాయి కదమ్మా, దాంట్లో మోడల్ నెంబర్ 1 అని, దీంట్లో ఏంటి ఇచ్చాడు క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/5 ప్లస్ 1 × 3 బై 5 × 10 ప్లస్ 1 × 3 × 5 బై 5 × 10 × 15 ప్లస్ అప్ టు సో ఆన్, దెన్ ఫైండ్ 3x² ప్లస్ 6x. వాట్ వీ హావ్ టు ఫైండ్? 3x² ప్లస్ 6x వీ హావ్ టు ఫైండ్. దెన్ ఈ సమ్లు ఇచ్చేటప్పుడు ఇది ఇన్ఫినైట్ ఫైనైట్ అనే దాని మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఇది మనకి కంప్లీట్ సిరీస్ అనేది కాదు, కాబట్టి మనం ఫస్ట్ 1 అనేది యాడ్ చేయాలి బోత్ LHS సైడ్, అదేవిధంగా RHS సైడ్. ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడో అది రాసిద్దాం. గివెన్ మనకి ఏమి ఇచ్చాడు, x ఈజ్ ఈక్వల్స్ టు 1/5 ప్లస్ 1 × 3 బై 5 × 10 ప్లస్ 1 × 3 × 5 బై 5 × 10 × 15 ప్లస్ అప్ టు సో ఆన్. దిస్ ఇస్ అవర్ క్వశ్చన్. దీన్ని ఏ విధంగా దీన్ని కంప్లీట్ సిరీస్ చేయాలి అంటే యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది జాగ్రత్తగా చూసుకోండి, యాడ్ 1 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 = 1 + 1/5 ప్లస్ 1 × 3 బై 5 × 10 ప్లస్ 1 × 3 × 5 బై 5 × 10 × 15 ప్లస్ అప్ టు సో ఆన్. అయితే ఇక్కడ మనకి ఉపయోగపడేది ఏంటి, ఎలాగ ఏంటి అనేది చూద్దాము. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే దీన్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటే ఈ యొక్క సమ్స్, ఈ మోడల్ 1 అనే సమ్స్ ఈ యొక్క ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి, 1 − x⁻⁻⁴ ఈక్వల్స్ టు 1 + p/1 x³ ప్లస్ p × p+q బై 1 × 2 x³² ప్లస్ అప్ టు సో ఆన్. అయితే ఇది ఫస్ట్ మనం ఇది తీసుకొచ్చిన తర్వాత, RHS సైడ్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు LHS సైడ్ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ ఫార్ములాలోకి మనం ఇచ్చిన సిరీస్ని మనం తీసుకురావాలి, కాబట్టి దాంట్లోకి చేంజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఆ విధంగా తీసుకురావాలి. కాబట్టి దీన్ని ఏమని రాద్దాం, జస్ట్ 1/5 బ్రాకెట్స్ జాగ్రత్తగా పెట్టాలి. ఇప్పుడు ఎప్పుడు కూడా న్యూమరేటర్ని డిస్టర్బ్ చేయకండి. ఇది 1 × 3, దీన్ని 5 × 1 × 5 × 2 కింద రాసాము, అదేవిధంగా 10 ని 5 × 2 కింద రాసాము. నెక్స్ట్ దీన్ని కూడా డిస్టర్బ్ చేయకూడదు, న్యూమరేటర్ డినామినేటర్ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ 5 × 1 × 5 × 2 × 5 × 3 ప్లస్ అప్ టు సో ఆన్. అయితే ఇక్కడేం చేంజ్ చేసాం, 5 ని 5 × 1 కింద రాసుకున్నాం, 10 ని 5 × 2, 15 ని 5 × 3 అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ థర్డ్ స్టెప్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మోడల్లోకి తీసుకురావాలి. కాబట్టి 1/1 × 1/5 కింద రాద్దాం. దీన్ని ఏంటి ఇక్కడ సార్, ఎందుకు ఇదే 1/5 తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ వాల్యూ మీదే మిగతా అంత కూడా ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి దీన్ని చేంజ్ చేసుకోవాలి. అందుకోసమే దీన్ని ఏం రాసాం, దీనికి ఒక కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి దాన్ని 1/1 కింద రాసాం. 1/1 అంటే నో ప్రాబ్లం కదా. అది నెక్స్ట్, ఇది 1/5,
అంటే ఇక్కడ మీకేమర్థం అవ్వాలి, ఈ ఎక్స్ బై క్యూ అనేది 1/5, నెక్స్ట్ ఎక్స్ బై క్యూ 1/5 వచ్చింది, నెక్స్ట్ స్క్వేర్లో రావాలి. కాబట్టి ఏమొస్తుంది, ఇక్కడ 5 × 5 ఉంది కదా, దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు, 1/5 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఏమి చూడండి జాగ్రత్తగా, 5 × 5 5 స్క్వేర్ కింద రాసుకోవడం, ఇది జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ మళ్ళీ న్యూమరేటర్ని డిస్టర్బ్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3 మొత్తం 3 5s ఉన్నాయి, దాని ముందు ఉన్న కోఎఫిషియెంట్స్ వేసేద్దాం. నెక్స్ట్ 1/5 హోల్ క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఈ ఫార్ములాలో వచ్చిందో లేదో. ఈ ఫార్ములా వచ్చింది కదా, దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఫార్మ్ ఆఫ్, ఏంటి ఆ ఫార్మ్లో, అదే కదా, ఏ ఫార్మ్ అది, 1 + P/1 xy³ + P × P+Q / 1 × 2 xy³ whole square + up to so on. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, అంటే ఈ యొక్క సమ్స్లోని ఫస్ట్ వాడు అంటే ఇన్కంప్లీట్ సిరీస్ అనేది ఇస్తాడు, దాన్ని కంప్లీట్ చేయడానికి యాడింగ్ 1 చేస్తాము. దాని తర్వాత మనకి ఈ యొక్క ఫస్ట్ వాల్యూ క్వశ్చన్లో ఏమిస్తాడో దాన్ని బట్టి వీటన్నిటిని ఈ ఫార్ములాలోకి తీసుకురావాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చింది కదా. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే జస్ట్ కంపేరింగ్ దిస్ 2 ఈక్వేషన్స్ మనకు వచ్చింది, అదే విధంగా దీన్ని కంపేర్ చేస్తే హియర్ P = 1, నెక్స్ట్ P + Q here how much 3, P + Q = 3 implies already we know the value of P, and then 1 + Q = 3 implies Q = 2, Q ఎంత వచ్చింది 2. నెక్స్ట్ హియర్ x by q equals to how much here 1/5, and we know the value of Q how much, 2. In place of Q, we can write 2 x by 2 equals to 1 by 5. Then, x = 2/5. అంటే మనకి ఈ ఫార్ములాలో వచ్చిన తర్వాత P వాల్యూ తెలియాలి, Q వాల్యూ తెలియాలి, X వాల్యూ తెలియాలి. P వాల్యూ తెలిస్తే Q వాల్యూ వచ్చేస్తుంది, Q వాల్యూ తెలిస్తే X వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, హియర్ P హౌ మచ్, P = 1, హియర్ Q = 2 అండ్ X = 2/5. ఆల్మోస్ట్ 70% సమ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏంటనేది చూడండి. అయితే ఇప్పుడు మనకి P వాల్యూ వచ్చింది, Q వాల్యూ, నెక్స్ట్ అదేవిధంగా X వాల్యూ. దీని తర్వాత మనకి ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని బట్టి ఏమొస్తుందమ్మా, అయితే ఇదంతా ఏంటి x+1 కదా, therefore x + 1 = మనకి ఏమొస్తుంది 1 - x అంటే ఎంత, 2/5 whole power - p హౌ మచ్ ఇయర్ 1/2, ఇయర్ q = 2. అంటే ఏంటి, ఈ యొక్క చాప్టర్లో మనకి తెలియవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ యొక్క ఫార్ములా, దాని తర్వాత యాడింగ్ 1 చేయాలి, అంతేకాదు మనం ఇచ్చిన సిరీస్ని ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి. దీని తర్వాత వచ్చిన తర్వాత దీంట్లో వేస్తాం ఏంటి, 1 - x whole power - p/q, ఈ విధంగా చూడండి. ఇంప్లాయిస్ x + 1 = ఇక్కడ మైనస్, మనకి ఇక్కడ ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం, ఎంత వస్తుంది 3/5, హౌ మచ్ యు గెట్ 3/5, ఇయర్ 5 × 1 హౌ మచ్ 5 - 2 3 - power - 1/2 x + 1 = ఇక్కడ మనకి ఓ ఫార్ములా ఉంది ఎక్స్పోనెన్షియల్ పవర్స్ a/b whole power - m ఉంటే అదేమవుతుంది b/a whole power m, అంటే ఈ నెగిటివ్ సైన్ చేంజ్ అవ్వాలి అంటే మనకి ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ న్యూమరేటర్ డినామినేటర్ డినామినేటర్ న్యూమరేటర్ కింద చేంజ్ అవుతుంది, అంటే ఏమవుతుంది 5/3 whole power 1/2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 1/2 అంటే అర్థం ఏంటి, 1/2 అంటే √5/3. నెక్స్ట్ ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్
బోత్ సైడ్స్ రెండు వైపుల స్క్వేరింగ్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ టూ స్క్వేర్ 5/3 హోల్ స్క్వేర్ రూట్ టూ స్క్వేర్ విల్ బి క్యాన్సల్ అండ్ ఏ యూ కెన్ యూజ్ అ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab means 2x equals to here cancel then what is our remaining value 5/3 then దీన్ని సింప్లిఫై చేస్తే జాగ్రత్తగా చూడండి ఏమవుతుంది 3x² + 3 into 1 3 + 6x = 5 అంటే ఏంటి ఈ డినామినేటర్ ఇటువైపు వస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ ఈ ఈ మొత్తం వాల్యూని అది మల్టిప్లై చేద్దాం బట్ హియర్ వి నీడ్ ఓన్లీ వాట్ వి నీడ్ 3x² + 6x వి నీడ్ ఓన్లీ 3x² + 6x దెన్ 3ని అంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న 3 అటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ కింద చేంజ్ అయిపోతుంది దెన్ 3x² + 6x = 5 - 3 దేర్ఫోర్ 3x² + 6x = 2 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం ఫైండ్ చేయాలి 3x² + 6x 3x² + 6x = హౌ మచ్ యుగా 2 దిస్ ఈజ్ అవర్ మనం సెకండ్ సమ్ చూద్దాం ఏ విధంగా ఉండాలి అయితే ఇక్కడ మళ్ళీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకుంటాం గివెన్ ఏమి ఇచ్చాడు x = 1 × 3 / 3 × 6 + 1 × 3 × 5 / 3 × 6 × 9 + up to so on వాట్ యూ హ్యావ్ టు ప్రూవ్ 9x² + 24x = 4 హియర్ ఆల్సో వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా ఓన్లీ ఈ ఫార్ములా మనం అప్లికేబుల్ చేస్తాం అయితే ఏ విధంగా తీసుకురావాలనేది చూద్దాం అయితే ఇక్కడ ప్రీవియస్ సమ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే 1 అనేది యాడ్ చేయాలి అదేవిధంగా మనకి ఫస్ట్ టర్మ్ అనేది లేదు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనం చూడండి 1 అనేది ఫస్ట్ టర్మ్ నెక్స్ట్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ చూడండి జాగ్రత్తగా 3.6 కాబట్టి ఇది సెకండ్ టర్మ్ నుండి మనకి స్టార్ట్ అయింది అంటే మనం ఏంటంటే యాడ్ చేయాలి 1 + ఈ యొక్క ఫస్ట్ టర్మ్ ఈ రెండు యాడ్ చేయాలి కాబట్టి ఏం చేయాలి యాడ్ 1 + ఏం చేయాలి యాడ్ నెక్స్ట్ అంటే ఇక్కడ కామన్గా ఉండేది ఏముందో అది జాగ్రత్తగా చూడాలి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ కామన్గా ఏముందో అది అంటే 1/3 యాడ్ 1 + 1/3 ఆన్ బోత్ సైడ్స్ ఇది జాగ్రత్తగా చూడండి ఎలాగా x + 1/3 + 1 యాడింగ్ ఏం చేసాము ఎల్హెచ్ఎస్ సైడ్ అదేవిధంగా ఆర్హెచ్ఎస్ సైడ్ ఇక్కడ 1 + 1/3 + 1 × 3 / 3 × 6 + 1 × 3 × 5 / 3 × 6 × 9 దిస్ ఈజ్ కంప్లీట్ సిరీస్ మనకి ఇచ్చే క్వశ్చన్ ఇన్కంప్లీట్ ఇప్పుడు మనం ఇది యాడ్ చేసిన తర్వాత వి గెట్ కంప్లీట్ సిరీస్ నౌ ఇక్కడ జాగ్రత్తగా దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 3x + 1 + 3/3 = ఇక్కడ మనం ఏ ఫార్ములాలోకి తీసుకురావాలి ఈ ఒక ఫార్ములాలోకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దీంట్లోకి చేంజ్ చేయాలి కాబట్టి 1/1 × 1/3 + దీన్ని ఏ విధంగా చేంజ్ చేద్దాం మీరు చూడండి జాగ్రత్తగా న్యూమరేటర్ని అస్సలు డిస్టర్బ్ చేయకండి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి 3 × 1 × 3 × 2 6 ని 3 × 2 కింద రాస్తాం నెక్స్ట్ 1 × 3 × 5 / 3 × 1 × 3 × 2 × 3 × 3 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్లస్ అప్ టు సో ఆన్ ఈ విధంగా మనం చేంజ్ చేసాం చేంజ్ చేసిన తర్వాత ఇది ఫార్ములాలో తీసుకురావు కదా 1 + 1/1 / 1/3 + ఇక్కడ 1/3 స్క్వేర్ రావాలి 1 × 3 / 1 × 2 / 1/3 2 నెక్స్ట్ ఏం రావాలి క్యూబ్ రావాలి ఇక్కడ న్యూమరేటర్ని అస్సలు డిస్టర్బ్ చేయకండి నెక్స్ట్ 1 × 2 × 3 / 1/3 3 + up to so on ఇది మీకు అర్థమైందని అనుకున్నాను ఒకవేళ అర్థం అవ్వకపోతే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మళ్ళీ రిప్లై అనేది ఇస్తాను నెక్స్ట్ ఇప్పుడు చూస్తే హియర్ ఇప్పుడు ఏం దిస్ ఈజ్ ఫార్మ్ ఏ ఫార్మ్లో ఉంది దిస్ ఈజ్ ఫార్మ్ ఆఫ్
మనకి ఏ ఫార్ములా ఉంది, 1 + P/1 x/q + P × P + q / 1 × 2 x/q² + up to so on. ఇది అర్థమైందా? అంటే ఈ ఫార్ములాలోకి వచ్చింది. నెక్స్ట్ మనం తెలుసు కదా దీంట్లో, అంటే నెక్స్ట్ ఏం కావాలి మనకి, P వాల్యూ ఏంటి, x వాల్యూ ఏంటి, q వాల్యూ ఏంటి అనేది చూద్దాం. ఓకే, అయితే మనకి ఈ యొక్క ఫార్ములాలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి, P ఈక్వల్స్ టు ఇక్కడ కంపేర్ చేయండి, P ఎంత అవుతుందమ్మా, 1. నెక్స్ట్ P ప్లస్ క్యూ, హౌ మచ్, P ప్లస్ క్యూ ఈక్వల్స్ టు 3. ఇంప్లైస్ మనకు ఆల్రెడీ P అనేది తెలుసు, ఎంత, 1 అనేది తెలుసు కదా P. 1 + Q = 3 ఇంప్లైస్ Q = 2, ఎందుకంటే 3 - 1 హౌ మచ్, 2. నా ఈ విధంగా నెక్స్ట్ మన నెక్స్ట్ x అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. x/q అంటే బ్రాకెట్లో ఉండే వాల్యూ ఎంత, 1/3 ఇంప్లైస్ హియర్ వి నో ద వాల్యూ ఆఫ్ q, హౌ మచ్, 2. x/2 = 1/3 దెన్ x = 2/3 హౌ మచ్ యు గాట్, 2/3 హియర్ q = 2 అండ్ p = 1 వి గాట్ దిస్ 3 వాల్యూస్ దెన్ వి కెన్ యూస్ ద ఫార్ములా 1 - x whole power - 3/q. In that formula, we can substitute these 3 values. Then, therefore, 3x + 4/3 = 1 - how much here x? 2/3 whole power. Here, minus p how much? 1. Q how much? 2. -1/2. And then, here we can simplify. Bracket only simplify chair. And those are the 3 × 1, 3. నెక్స్ట్ 3 - 2, 1 అంటే 3x + 4/3 = హౌ మచ్, 1/3 whole power - 1/2. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పవర్ ఎంత ఉంది, మైనస్లో ఉంది. అది పాజిటివ్ అవ్వాలి అంటే ఏమవుతుంది, బ్రాకెట్లో ఉన్న వాల్యూ న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్ కింద చేంజ్ అవుతుంది. 3x + 4/3 = 3/1/2. 1/2 అంటే మనకు తెలుసు కదా, 1/2 అంటే ఎంత, రూట్. అంటే 3x + 4 = ఇక 3 ఇస్ డివైడ్, టేక్ ఇట్ రైట్ హ్యాండ్ సైడ్, ఇట్ విల్ బి చేంజెస్ టు మల్టిప్లై, 3 × √3. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులు ఏం చేయాలి, స్క్వేరింగ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 3x + 4 whole square = 3 × √3 whole square. నెక్స్ట్ అంటే ఏమొస్తుంది, 9x² + 16 + నెక్స్ట్ 2 × 4 = 8, 8 × 3 = 24. 24x = జాగ్రత్తగా చూడండి, స్క్వేర్ అనేది దీనికి చెందుతుంది, అదే విధంగా దీనికి చెందుతుంది. అంటే 9 × 3 హౌ మచ్, 27. నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ హియర్, 9x² + 24x = 11. అంటే ఏమొస్తుంది జాగ్రత్త చూడండి, 9x² + 24x = 27 - 16 హౌ మచ్, 11. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మనం ప్రూవ్ చేయవలసింది ఇదే. ఇది అంటే ఈ యొక్క సెకండ్ సమ్లో కూడా మనకి యూజ్ అయ్యే ఫార్ములా ఏమైనా ఉంది అంటే అది కూడా 1 - x whole power - p/q.